హైదరాబాద్ మొగుళ్ళపల్లి యువసేన ఆధ్వర్యంలో 196వ ఉచిత వివాహం కొత్తపేటలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రముఖ సంఘ సేవకులు ఉపేందర్ గుప్తా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపేందర్ గుప్తా మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఉండి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న జంటలు నిరుపేద కుటుంబాలు ఎవరైనా 15 రోజుల ముందు సంప్రదిస్తే హిందూ సంప్రదాయ ప్రకారం అత్యంత వైభవంగా ఉచిత వివాహం జరిపించడం జరుగుతుందని అన్నారు. వివాహానికి సంబంధించిన బంగారు పుస్తెలు మెట్టెలు బట్టలు పందిరి ఒడిబియ్యం విందు భోజనంతో వివాహం జరిపించడం జరుగుతుందని అన్నారు. సమాజానికి ఉపయోగపడే మరెన్నో సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్తామని తెలిపారు. ఈరోజు కార్తీక మాసోత్సవంలో కిషోర్ ప్రణతిల 196వ వివాహము ముగుళ్ళపల్లి యువసేన ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా కొత్తపేట కన్యకాపరమేశ్వరి దేవాలయంలో హిందూ సాంప్రదాయ ప్రకారము వారికి నిర్వహించడం జరిగింది. ఈ నూతన దంపతులకు మా శుభాశీస్సులు తెలియజేస్తున్నాము. వీరికి కావలసిన హాలు పందిరి భోజనము పురోహితుడు బంగారి మంగళసూత్రాలు మట్టెలు బట్టలతో సహా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఈ కిషోర్ ప్రణతిలు అన్యోన్య దాంపత్యము మరియు పుత్ర పౌత్ర వ్యాపారాభివృద్ధితోటి వారు నిత్యకాలం మంచిగా వర్ధిల్లాలని చెప్పి మనసావాచ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మా పూర్వజన్మ సుకృతితో భాగంగా నాకు సహకరించిన దాతలు ముఖ్యంగా నా దాతలకు శిరస్సు వంచి కృతజ్ఞతలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమ వివాహతంతు కార్యక్రమాన్ని కాలభైరవ ఉపాసకులు కాలభైరవ స్వామి గారు గత మనం నిర్వహించే వివాహాలతో పాటు ఈ వివాహాన్ని నిర్వహించడం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి ధన కనుక వస్తు రూపేణ సహకరించిన అందరికీ కృతజ్ఞ బంధువులు నా ముగుళ్ళపల్లి యువసేన సభ్యులకు కూడా మరొకసారి ప్రణతి కిషోర్లకు అష్టశ్వర భోగభాగ్య సుఖ సంతోష మరియు అన్యోన్య దాంపత్య పుత్ర పౌత్ర మనోవాచ కీర్తి ప్రతిష్ట రావాలని చెప్పి మనసా వాచ కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుషశ్చేవేంద్రియే ఆయుష్యవేంద్రియే ప్రతిష్ఠతి. శుభం శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.